హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు హౌస్ వైఫ్ వ్లాగ్స్. ఈరోజు మనం ఈ వీడియోలో తులసి పూజ ఎలా చేయాలో చూద్దామండి. అలానే తులసి చెట్టు దగ్గర చేయకూడని క్షమించరాని తప్పులు ఏంటో కూడా మనం తెలుసుకుందాం. అలాగే తులసి మొక్క యొక్క వాస్తు టిప్స్ కూడా డీటెయిల్గా మనం తెలుసుకుందామండి. ముందుగా తులసి చెట్టుకి సంబంధించిన ఒక కథ చూద్దామండి. పురాతన కాలం నుండి తులసి మొక్కకి సంబంధించిన కథ ఒకటి ప్రచారంలో ఉందండి. అదేంటంటే, వినాయకుడు ఒకసారి గంగానది ఒడ్డున కూర్చుని తపస్సు చేస్తూ ఉంటాడు. అదే సమయంలో తులసి అనే ఒక మహిళ అక్కడికి వచ్చి ముగ్ధురాలవుతుంది. వెంటనే వినాయకుడి దగ్గరికి వెళ్ళి తనని పెళ్లి చేసుకోమని అడుగుతుందండి. దానికి వినాయకుడు నిరాకరిస్తాడు. వివాహం చేసుకుంటే తన తపస్సుకి భంగం కలుగుతుందని చెప్తాడు. దానికి తులసికి కోపం వచ్చి వినాయకునికి శాపం పెడుతుందండి. అతని వివాహం బలవంతంగా ఇష్టం లేకుండా జరుగుతుందని శాపం పెడుతుంది. క్రమంలో ఆగ్రహానికి గురైన వినాయకుడు తులసికి కూడా తిరిగి శాపం పెడతాడండి. ఒక రాక్షసుడితో ఆమె వివాహం జరుగుతుందని, అతని వల్ల అన్ని కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని శాపం పెడతాడు. అయితే వెంటనే తులసి తన తప్పు తాను తెలుసుకొని వినాయకుణ్ణి శాప విమోచనం చేయమని ప్రార్థిస్తుందండి. వినాయకుడు శాప విమోచనం చేయలేనని, కానీ వచ్చే జన్మలో తులసి మొక్కగా జన్మిస్తావని, ఆ మొక్క లేకుండా విష్ణుమూర్తికి పూజ జరగదని, అంతేకాకుండా తులసి మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయని వినాయకుడు తులసికి వరం ఇస్తాడండి. అనంతరం తులసి శంఖచూద అనే రాక్షసుణ్ణి వివాహం చేసుకుంటుంది. కొద్ది రోజుల పాటు కష్టాలను అనుభవించి ఆమె మరణిస్తుందండి. మళ్ళీ తులసి మొక్క రూపంలో జన్మిస్తుంది. అప్పటి నుండి తులసి మొక్క ఆకులను విష్ణు పూజకు ఉపయోగిస్తున్నారు. కానీ అంతటి పవిత్రమైన తులసిని వినాయకుని పూజలో వాడరు. కారణం ఏంటంటే, వాళ్ళ ఇద్దరి మధ్యలో జరిగిన సంఘటనే కారణమని చెబుతూ ఉంటారు. చనిపోతున్న వారి నోట్లో తులసి తీర్థం ఉంచినా, వారి నోట్లో తులసి ఆకులను ఉంచినా, వారి ఆత్మ నేరుగా వైకుంఠానికి పోతుందంటండి. ఇంటి సింహద్వారం కన్నా వెనక భాగం ద్వారం వద్ద, అంటే ఇంట్లో నుండి ప్రవేశించేటప్పుడు దొడ్డి గుమ్మం తలుపు సింహద్వారం నుంచి తెరిచినప్పుడు ఆ తులసి కోట కనిపించడం శుభదాయకమండి. మన హిందూ సంప్రదాయంలో తులసి మొక్కకు ఎంతో ప్రాధాన్యత ఉంది. హిందువులందరి ఇళ్లలోనూ సాధ్యమైనంత వరకు తులసి మొక్క ఖచ్చితంగా ఉంటుందండి. తులసికి నీరు పోయడం లేదంటే పూజలు చేయడం, ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే కదా. తులసి అంటే ఆది పరాశక్తి అంశంలో ఒక అంశయ్యే తులసి మాత. కాబట్టి తులసి చెట్టు విషయంలో పొరపాటును కూడా ఈ తప్పులు చేయకూడదండి. మరి అవేమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సాధారణంగా మన ఇళ్లల్లో తులసి చెట్టుకు రోజు నీళ్లు పోయడంతో పాటు తులసి దగ్గర నమస్కారం చేయడం, దీపారాధన కూడా చేస్తూ ఉంటాం. అదేవిధంగా ఒక పని కూడా చేసి అమ్మవారి ఆగ్రహానికి గురి అవుతూ ఉంటామండి. అదేంటంటే, తులసి చెట్టుకు పూజలు చేయడం మహిళలకు ఎంత ధర్మమో, అదేవిధంగా తులసి దళాలను అపవిత్రంగా ఉన్న సమయంలో తెంచడం కూడా అంతే పాపమండి. తులసి మొక్కను ఎంతో పవిత్రంగా చూసుకోవాలి. అపవిత్రంగా ఉన్న స్త్రీ యొక్క నీడ కూడా తులసి మొక్క మీద పడకూడదండి. తులసి దళాలతో దేవతలకు పూజ చేసేటప్పుడు పొరపాటున కూడా మీరు రోజు పూజ చేసే తులసి కోటలోని తులసి మొక్క నుంచి దళాలను కోసి దేవతలకు అలంకరించడం మహాపాపానికి దారి తీస్తుందండి. దానివల్ల ధనం కూడా అంతరించిపోతుంది, లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి అవుతుంది. కావున పక్కన వేరే తులసి మొక్కను నాటి దాని నుంచి మాత్రమే దళాలను కోసి దేవతలకు అలంకరించాలండి. అంతేకాని మీరు కుండీలో పెంచుకొని పూజించే దాని నుండి దళాలను పొరపాటున కూడా కోయకూడదు. ఇకపోతే చాలామంది చేసే పొరపాటు ఏంటంటే, తులసి మొక్కను పెట్టిన తర్వాత బట్టలు ఆరేయడానికి ఆరు బయట తీగలు తాళ్ళు లాంటివి కడుతూ ఉంటారు. వాటిపైన బట్టలు ఆరివేస్తూ ఉంటాం. ఇలా చేయడం వల్ల వాటిలో నుండి కారే నీటి చుక్కలు తులసి మొక్క మీద పడుతూ ఉంటాయండి. ఇది చాలా తప్పు. దీనివల్ల అనర్థం జరుగుతుంది. అంతేకాకుండా తులసమ్మని అగౌరవపరిచినట్లు అవుతుందండి. ఎందుకంటే తులసి మొక్కను మన హిందూ సంప్రదాయంలో లక్ష్మీప్రదంగా భావిస్తాము. కావున లక్ష్మీదేవి మనకు అనుకూలంగా ఉండాలంటే తులసి మొక్కను కూడా ఆ విధంగానే ఎంతో పవిత్రంగా చూసుకోవాలి. ఇకపోతే ఇంకో పొరపాటు ఏంటంటే, తులసి చెట్టుకు పూజలు చేసేటప్పుడు తులసి కూటలో అమ్మవారికి దగ్గరగా దీపం పెట్టడం, ధూపాన్ని అగరబత్తులను ఉంచడం కూడా
ఒక విధంగా దోషమేనండి. దీపాన్ని ఎప్పుడూ కూడా 3 అంగుళాల దూరంలో పెట్టాలి. అంతేకాని తులసి చెట్టుకు దగ్గరగా పెట్టి కాల్చకూడదు. ఇలా చెట్టు మొదట్లో దీపం పెట్టి తులసిని కాల్చడం ద్వారా మహాపాపాన్ని మనం మూట కట్టుకుంటాం. అంతేకాకుండా ఈ దీపం వేడి వల్ల ఆకులు మొత్తం కమిలిపోతాయండి. చిన్నగా మొక్క మొత్తం వాడిపోతుంది. కావున తులసి చెట్టు దగ్గర దీపం పెట్టాలన్నా, ధూపం సమర్పించాలన్నా 3 అంగుళాల దూరంలో పెట్టాలండి. అంతేకాకుండా మీరు ఎవరికైనా తులసి మొక్కని ఇచ్చేటప్పుడు ఎప్పుడూ కూడా మీ ప్రధాన కుండీలో ఉన్న తులసి మొక్కను ఇవ్వకూడదు. కావాలంటే దాని పక్కన చిన్న చిన్న మొక్కలు మొలిస్తే ఆ మొక్కలని ఇవ్వవచ్చు. అంతేకాని చిన్న మొక్కని మీరు ఉంచుకొని ప్రధాన మొక్క ఏదైతే ఉందో అది తీసి ఇవ్వకూడదు. అలాగే మనం చేసేటటువంటి పూజలు పసుపు గణపతిని తయారు చేసుకొని పూజ పూర్తయిన తరువాత ఆ పసుపు గణపతిని తీసుకెళ్ళి తులసి కోటలో పెడుతూ ఉంటారు. కానీ ఎప్పుడూ కూడా పసుపు గణపతిని తులసి కోటలో పెట్టకూడదండి. ఇద్దరికీ పడదు కదా. సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే వినాయక చవితి లేదా వినాయక నవరాత్రులప్పుడు మాత్రమే తులసి దళాలతో వినాయకుణ్ణి పూజిస్తారు తప్ప ఇంకా మిగిలినటువంటి రోజుల్లో తులసి దళాలతో గణపతి పూజ చేయడం లేదా పసుపు గణపతిని తీసుకువెళ్ళి తులసి చెట్టు దగ్గర పెట్టడం నిషేధం. కావున ఇలా చేయకూడదు. అలాగే తులసి మొక్కకు నీరు పోసేటప్పుడు కూడా ఒకరోజు ఎక్కువ నీళ్లు పోసి ఇంకో రోజు నీళ్లు పోయకుండా ఉండటం ఇలాంటివి చేయకూడదండి. ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత తులసి మొక్కకు మొదలు తడిచేలాగా కొద్దిగా నీళ్లు పోయాలండి. ఇకపోతే పొరపాటున కూడా ఎండిపోయిన తులసి మొక్కను ఇంట్లో ఉంచకూడదు. ఒకవేళ మీ ఇంట్లో తులసి మొక్క ఎండిపోయినట్లయితే, అనగా నిద్రపోతే, ఆ మొక్కను ఏదైనా పవిత్ర నదిలో కానీ, చెరువులో కానీ, బావిలో కానీ, లేదా ప్రవహించే నీటిలో కానీ వేయాలి. అంతేకాని ఎండిన తులసి మొక్కను ఇంట్లో ఉంచినట్లయితే దాన్ని అశుభంగా భావిస్తారు. ఆ ఇంటిపైన చెడు ప్రభావం పడుతుందండి. కావున ఎండిన మొక్కను నీటిలో ప్రవహింప చేశాక ఆ స్థానంలో మరొక మొక్కను నాటాలి. ఎప్పుడూ కూడా పవిత్రమైన వాటి పవిత్రతను కాపాడటం మనందరి బాధ్యత అండి. కావున తులసి చెట్టు విషయంలో ఈ జాగ్రత్తలన్నీ పాటించి సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా జీవిద్దాం. ఇంట్లో తులసి కోట ఉంటే ఎటువంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందామండి. దేవతలు, దానవులు క్షీర సాగరాన్ని మథించిన సమయంలో తులసి, జమ్మి, కల్పవృక్షం, పారిజాత వృక్షం, రావి చెట్టు, వేప చెట్టు పుట్టాయని పురాణాలు చెబుతున్నాయి. కల్పవృక్షం, పారిజాత వృక్షం దేవలోకానికి సంక్రమించాయి. కానీ తులసి, రావి, వేప, జమ్మి వృక్షాలు భూలోక సంప్రాప్తమయ్యాయండి. ఇలా అయ్యాయని మనకి పురాణాలు చెబుతున్నాయి. తులసి చెట్టు రావి, వేప, జమ్మి వంటి పెద్ద వృక్షం కాదు. 4 అడుగులకు మించి ఇది పెరగదు. తులసిని లక్ష్మి సమానంగా మనం పూజిస్తామండి. తులసి మొక్క ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో దరిద్రం ఉండదు. ప్రతినిత్యం తులసిని పూజించే స్త్రీలకు సౌభాగ్యం 10 కాలాల పాటు చల్లగా ఉంటుందని నమ్మకం అండి. అదేవిధంగా పతి ప్రేమకు కూడా వాళ్ళు పాత్రులు అవుతారని, ఎవరైతే తులసమ్మని పూజిస్తారో ఆ భార్యాభర్తలు ఇద్దరూ అన్యోన్యంగా ఉంటారని నమ్ముతారు. అలాగే తులసి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేస్తే వాళ్ళకి ఆయుష్ పెరిగి ఆరోగ్యం లభిస్తుందండి. పిల్లలు లేని వారు తులసి వివాహం ఏర్పాటు చేస్తే వాళ్ళకి త్వరలోనే సంతానం కలుగుతుందండి. ప్రతి అమావాస్య నాడు సాయంత్రం ఎవరైతే నేతి దీపంతో తులసిని పూజిస్తారో, అంటే నేతి దీపం తులసి ముందు వెలిగించి తులసమ్మని పూజిస్తారో, వాళ్ళకి అప్పుల బాధలు అనేవి ఉండవండి. ఏమైనా ఉంటే అవన్నీ తొలగిపోతాయి. అంటే వాళ్ళకి ఆ లక్ష్మీదేవి కటాక్షం అతి సులభంగా కలుగుతుందన్నమాట. ఎవరైతే తులసి మొక్కకి నీరు పోసి పెంచుతారో వారికి యమ భయం ఉండదంటండి. తులసి ఉన్న ఇల్లు పుణ్యక్షేత్రం వంటిది. ఏ ఇంట్లో అయితే ఘాటైన వాసన గల తులసి మొక్క ఉంటుందో ఆ ఇంట్లోకి ఏ క్రిమికీటకాలు రాలేవండి. తులసి మొక్కని ఇంట్లో పెంచడం వల్ల నరదృష్టి, నరఘోష, వాస్తు దోషాలన్నీ తొలగిపోతాయండి. అలానే తులసి మొక్క ఇంట్లో ఉంటే ఎటువంటి నియమాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. తులసి కోటలో అయినా కుండీలో అయినా తులసి మొక్కను మనం పెట్టుకొని పూజించవచ్చండి. దీంట్లో మనకి రామ తులసి, కృష్ణ తులసి, లక్ష్మీ తులసి వంటివి మనకు కనిపిస్తూ ఉంటాయి. లక్ష్మీ తులసి అందరి ఇళ్లలో ఉంటుందండి.
తులసి చెట్టుకి నీరు పోసేటప్పుడు ఓం తులసి లక్ష్మీ నమో నమః అని నమస్కరించుకుంటూ కాసిన నీళ్లు పోసి 3 సార్లు ప్రదక్షిణ చేయడం కానీ లేదా 3 సార్లు ప్రదక్షిణం చేసి మీరు ఓం తులసి లక్ష్మి అనుకుంటూ చేయవచ్చు. మంగళ శుక్రవారాల్లో అమావాస్య అప్పుడు తులసి మొక్కను ఇవ్వటంలో ఎటువంటి ఇబ్బంది లేదు, చక్కగా ఇవ్వవచ్చు వేరే వాళ్ళు ఒకవేళ మిమ్మల్ని వచ్చి అడిగితే. అలానే రాత్రి సమయాల్లో తులసి ఆకులను తుంచకూడదండి. అలానే గ్రహణ సమయాల్లో కూడా ఆకుల్ని తుంచకూడదు. తులసిమాత అనుమతి తీసుకొని మాత్రమే మనం ఆకులను తుంచాలండి. ఎలా అంటే, నేను నా ఆరోగ్యం కోసం ఆకులను తెంచుతున్నాను తల్లి అని ప్రార్థించి నన్ను నా ఆరోగ్యాన్ని కాపాడమని వేడుకొని ఆకులని కోయాలండి. తులసి యొక్క ఎండిపోయిన ఆకులని ఊడ్చేసేయకుండా ఆ మొక్క దగ్గరే ఒక గుంట తీసి అందులో ఆకులని వేసి మనం పాతి పెట్టాలండి. ఎండిపోయిన ఆకుల్ని ఎప్పుడూ కూడా మనము ఊడ్చకూడదు చీపిరి పెట్టి. అది పక్కనే ఇసుకలో మనం ఒక గుంట తీసి తులసమ్మ పక్కనే మనం లోపల వేసేసేయాలండి. ప్రతిరోజు సాయంత్రం తులసమ్మ దగ్గర దీపం పెట్టాలి. సాయంత్రం పూట తులసి మొక్కని ముట్టుకోరాదండి. పౌర్ణమి, అమావాస్య, ఆదివారం, శుక్రవారం, మంగళవారం, ఏకాదశి, ద్వాదశి, అష్టమి, రవి సంక్రమణం అనగా సూర్యుడు ఒక రాశి నుండి ఇంకో రాశిలోకి మారేటప్పుడు, మధ్యాహ్నం పూట, చీకటి పడిన తర్వాత వచ్చే సంధ్యాకాలం, శుచిగా లేనటువంటి సమయాలలో, ఎవరైనా మరణించినప్పుడు ఆర్ పుట్టినప్పుడు అంటే అశౌచ కాలంలో 10 రోజులు రాత్రంతా పడుకొని ఉన్న వస్త్రాలను ధరించి తులసి ఆకులని మనం తెంచకూడదండి. ముట్టుకోరాదు, తెంచితే మహాపాపం. కావాలంటే ఒక్కరోజే కొంచెం ఎక్కువ తెంచుకొని 2వ రోజు కడిగి భగవంతునికి సమర్పించవచ్చండి. మగవారు మాత్రమే తులసి ఆకులను తెంచాలండి, ఆడవారు తెంచకూడదు. నీరు పోసాక తులసమ్మకి మన సమస్యలు చెప్పుకుంటే మన సమస్యలు అన్నీ తీరిపోతాయండి. అలానే చాలామందికి ఒక సందేహం ఉంటుందండి, అదేంటంటే తులసి మొక్క ఏ వైపు ఉంటే మంచిదని. సాధారణంగా తులసి 4 దిక్కులలో ఏ దిక్కును ఉన్నా ఇంటికి చాలా మంచిదండి. ఈ 4 దిక్కులలో తూర్పు వైపు ఉంటే సౌభాగ్యవతులుగా ఉంటారు స్త్రీలు, పడమర వైపు ఉంటే ధనప్రాప్తి కలుగుతుంది, దక్షిణ వైపుగా ఉంటే మోక్షం వస్తుందండి, ఉత్తరం వైపు ఉంటే మంచి జ్ఞాపక శక్తి కలుగుతుంది, సద్బుద్ధి కలుగుతుంది. తులసమ్మకి పోసే నీటిలో కాస్త పసుపు కలిపి పోయాలండి. తులసి చెట్టు దగ్గరలో తల దువ్వకూడదండి. ఆ వెంట్రుకలు తులసి చెట్టులో చుట్టుకుంటే ఆరోగ్య సమస్యలు వస్తాయండి. తులసి పూజ, తులసి ప్రాశస్త్యం. యన్మూలే సర్వతీర్థాని, యన్మధ్యే సర్వదేవత, యదగ్రే సర్వవేదచ్చ తులసీంత్వా నమామ్యహం. శ్రీ మహాలక్ష్మి నారాయణ స్వరూపిణి అయిన తులసి యొక్క మూలంలో సర్వతీర్థాలు, మధ్య భాగమందు సమస్త దేవతలు, తులసి మొక్క పైభాగమున సర్వవేదాలతో కొలువై ఉన్న తులసి మాతకు ముందుగా నమస్కరించుకొని అంతటి పూజనీయమైన ఆ తులసి ఆవిర్భావ చరిత్ర, తులసి ప్రాశస్త్యము గూర్చి మనము పురాణములో ఎన్నో కథలు కానవస్తున్నాయండి. వాటిలో ఒక గాథను సమీక్షించుకుందాం. బ్రహ్మ వైవర్త పురాణమందు గల తులసి వృత్తాంతము ఇలా ఉన్నది. ధర్మధ్వజుడు మాధవి అను దంపతులకు అతిలోక సౌందర్యవతి అయిన కుమార్తె కలిగినది. వారు ఆ బిడ్డకు బృంద అను నామకరణం చేసుకొని అల్లారు ముద్దుగా పెంచుకోసాగిరి. ఆమెకు వివాహ వయస్సు రాగానే శ్రీహరిని వివాహమాడతలచి బదరికాశ్రమము చేరి బ్రహ్మను గూర్చి ఘోరముగా తపమాచరించినది. బ్రహ్మదేవుడు దర్శనమిచ్చి నీ కోరిక ఏమిటో చెప్పమనగా, నేను రాధాశాపముతో ఉన్న రుక్మిణిని నాకు శ్రీకృష్ణుడే భర్తగా పొందుటకు వరమీయమని ప్రార్థించినది. అందులకు బ్రహ్మ, నీ కోరిక తప్పక నెరవేరగలదు, కానీ ముందుగా గోలోక నివాసి సుధాముడే ముందుగా నీకు భర్తగా కాగలడు, అనంతరమే నీవు కోరిన వాడే నీకు పతియగును అని వరమిచ్చి అంతర్ధానమయ్యను. ఇలా ఉండగా బ్రహ్మదేవుడు చెప్పిన సుధాముడు పుష్కర కాలము శాప కారణముగా భూలోకమున శంఖచూదుడై జన్మించి తపమాచరించసాగెను. అతని తపస్సునకు మెచ్చి బ్రహ్మ ఏమి వరము కావాలో కోరుకోమన్నాడు. అప్పుడు ఆ శంఖచూద, లక్ష్మి భూలోకమున పుట్టిందంట, నాకామెతో వివాహం చేయించమని వేడుకొనెను. బ్రహ్మదేవుడు తదాస్తు అని పలికి ఆమె బదిరికాశ్రమమున ఉన్నది, ఆమె నీకు తప్పక లభ్యము కాగలదు అని అంతర్ధానమయ్యను.
అనంతరం శంఖచూడు బృంద వాద ప్రతివాదములను గమనించి అప్పుడు వారికి మరలా బ్రహ్మ ప్రత్యక్షమై వారి వారి అభీష్టములు నెరవేరుటకు వారికి వైభవముగా వివాహము గావించెను. ఇక శంఖచూడునకు లక్ష్మీ అంశతో ఉన్న భార్య లభ్యమగుసరికి అష్టైశ్వర్యములతో తులతూగుతూ అతి సమయము పెంచుకొని స్వర్గాధిపత్యము పొందకోరి దేవరాజ్యమును కొల్లగొట్టి దేవతలను పలు ఇక్కట్లు పాలు చేయుటయే కాకుండా పరమేశ్వరుని చెంతకేగి శివ నీ భార్య సుందరాంగి ఆమెను నాకు వశ్యురాలను చేయుము లేనిచో యుద్ధమునకు తలపడమని ఘోరముగా శివునితో యుద్ధము చేయసాగాను. వెంటనే శ్రీహరి వారిని సమీపించి శివ వీడు అజయుడు అగుటకు కారణం ఇతని భార్య మహాపతివ్రత, ఆమె పాతివ్రత్య భంగము నేనాచరించదను, నీవు వీనిని వధించుము అని యుక్తి చెప్పెను. అనంతరం మాయాశంఖచూడుని వేషం ధరించి ఉన్న శ్రీహరిని చూసి బృంద తన భర్తయే వచ్చినాడని భ్రమించి అతనికి సర్వోపచారములు చేసి శ్రీహరి చెంతకు చేరగానే ఆమె పాతివ్రత్యము భగ్నమగుట గ్రహించి శివుడు శంఖచూడిని సంహరించగా నాతడు దేహము విడచి సుధాముడై గోలౌకమునకు పోయెను. బృంద తన ఎదురుగా ఉన్నది మాయాశంఖచూడుడని గ్రహించి శ్రీహరిని శిలరూపంగా అవ్వాలని శపించినది. తిరిగి శ్రీహరి ఆమెని నువ్వు వృక్షము అవుగాక అని శపించెను. ఆ విధంగా శ్రీహరి గండకీ నదిలో సాలగ్రామశిలగా పుట్టి బృంద తులసీ వృక్షమైపోయి ఇద్దరూ ప్రపంచముచే పూజనీయ స్వరూపములు పొందినట్లుగా బ్రహ్మ వైవర్త పురాణ గాథ ద్వారా విదితమగుచున్నది. ఒకసారి పరమేశ్వరుడు కుమారుడైన కుమారస్వామిని చెంతకు చేర్చుకొని పుత్ర సకల వృక్షముల్లో తులసి యొక్కటే శ్రేష్టమైనది, శ్రీహరికి ఇది అత్యంత ప్రీతిపాత్రమైనది, తులసి పూజ తులసి స్తోత్రం చదవటం తులసి మొక్కలో పోసిన నీటిని శిరస్సున జల్లుకోవడం తులసి వనమును పెంచి వాటి మాలలు శ్రీహరికి సమర్పించుట ఎంతో పుణ్యప్రదమైనవి అని చెప్పాడు. గోదాదేవి తులసీవనంలోనే అయో నిజగా విష్ణు చిత్తు నింట వెలసి శ్రీరంగనాథుని ఇల్లాలయ్యింది. విష్ణు సాన్నిధ్యము కోరి విష్ణుదేవునకు ఏమాత్రమైనా ప్రీతి చేయవలయునని తలచేయవారు తులసీ వ్రత మహాత్మ్యము తప్పక వినవలయును. అందున ఆ వ్రత కథను క్షీరాబ్ది ద్వాదశి రోజున తులసీ కథ వినువారికి చదువువారికి పూర్వజన్మ కృతమైన దుఃఖములన్నీయూ తొలగిపోయి విష్ణులోకమును పొందుదురు అని శంకరునిచే తులసి కొనయాడిబడినట్లు చెప్పబడినది. అట్టి తులసి బృందావనమందు ఉసిరి మొక్కతో కలిపి తులసీధాత్రి సమేత శ్రీమన్నారాయణుని కార్తీక ద్వాదశి నాడు పూజించుట ఎంతో విశిష్టమైనదిగా పేర్కొనబడినది. మరియు అట్టి తులసీదళములకు నిర్మాల్య దోషం పూజలో ఉండదని కూడా చెప్పబడినది. కావున మన హిందూ మతంలో తులసి ఆధ్యాత్మిక దృష్టిలో విశేషమైన స్థానం పొందింది. తులసి మొక్క హిందువులకు పూజనీయమైనది. కావున హిందువులు ప్రతి ఇంటా తులసి మొక్కను కోటలో పెంచి పూజించుట మనం చూస్తూ ఉంటాం. ఇక పట్టణ వాసులైతే అంతలో కొంత జాగా ఏర్పరచుకొని చిన్న చిన్న కుండీల్లోనే డబ్బాల్లోనూ పెంచి పూజిస్తూ ఉంటారు. కావున తులసి ఉన్న ఇల్లు నిత్య కళ్యాణం పచ్చతోరణంతో శోభిల్లుతూ ఉంటుంది. ఇక ఆ తులసిని వైద్యపరంగా కూడా చూస్తే ఆయుర్వేద శాస్త్రంలో సప్త తులసి భరతవాసి అంటూ తులసిని ఏడు విధాలుగా వివరించబడినది. అవి కృష్ణ తులసి, లక్ష్మీ తులసి, రామ తులసి, నేల తులసి, అడవి తులసి, మరువ తులసి, రుద్ర తులసిగా వివరిస్తారు. వైద్యపరంగా వాటన్నిటికీ ఎన్నో అమోఘమైన ఔషధ గుణాలతో కూడి ఉంటాయని ఆయుర్వేద శాస్త్రం కొనియాడుతుంది. ప్రతిరోజు ఉదయం రెండు తులసి ఆకులు కోటలోవి కాదు విడిగా పెంచుకున్న మొక్కల నుంచి నమిలి మింగితే వారికి బుద్ధిశక్తి జ్ఞాపక శక్తి పెరుగుతుంది మరియు అనేక మానసిక రుగ్మతలు నయమవుతాయని ఇలా ఎన్నో విశేష గుణాలను చెప్పారు. ఇక దాని కాండముతో తయారు చేయబడ తులసి మాలకు ఇటు ఆధ్యాత్మిక పరంగా అటు ఆరోగ్య పరంగా ఎన్నో లాభాలు ఉన్నాయి. తులసి పూజతో సర్వదేవతారాధన. తులసి మొక్క అడుగు భాగాన శ్రీ మహావిష్ణువు సాలగ్రామ రూపంలో ఉంటాడు. విష్ణు పాదాల నుండే గంగ పుట్టడం వల్ల నదులకు పుట్టిల్లు వైకుంఠమని, విష్ణు నివాసమైన తులసియే వైకుంఠమని, మధ్య భాగంలో సకల దేవతలు కొలువుంటారని, శిరోభాగం వేద స్వరూపంగా భాసించడం వల్ల ఒక్క తులసి మాతను పూజిస్తే సకల దేవతలను పూజించినట్లే. తులసి పూజ ఎలా చేయాలో మనం ఇప్పుడు చూద్దామండి. దేవతా వృక్షాల్లో తులసి ప్రథమ స్థానంలో ఉంటుంది. దీపం మట్టి ప్రమిదలో వెలిగించాలి. పసుపు కుంకుమ అక్షింతలు మొదల్లో పెట్టాలి.
అగరబత్తులు వెలిగించాలి. రాగి లేదా వెండి పాత్రల్లో నీరు తీసుకుని నీరుని పూజించి 11 ప్రదక్షిణాలు చేయాలండి. ఒకవేళ మనకి ప్లేస్ లేకపోతే ఆత్మ ప్రదక్షిణ అయినా చేసుకోవచ్చు. ఆ నీరుని తులసమ్మకి పోయాలి. ఆ తర్వాత హారతి ఇవ్వాలి, నైవేద్యం సమర్పించాలి. తులసమ్మని పూజిస్తే పిల్లలకి జ్ఞాపక శక్తి కలుగుతుందండి. పెళ్ళైన వారికి సౌభాగ్యం కలుగుతుంది, పెళ్ళి కాని వారికి పెళ్ళవుతుందండి. భర్త లేని వారు కూడా తులసమ్మని పూజించవచ్చు, వారికి భగవంతుని అనుగ్రహం లభిస్తుందండి. సో ఇప్పుడు చూసారు కదండి, ఈ వీడియోలో చెప్పినట్టు మన తులసి చెట్టుని మనం పూజించవచ్చు, తులసిమాత అనుగ్రహం మనం పొందవచ్చు. ఎందుకంటే తులసి చెట్టులో సర్వదేవతలు కొలువై ఉంటారు కాబట్టి మనం ఈ విధంగా తులసి కథను చదువుకొని తులసి అమ్మని పూజిస్తే మనకి సర్వదేవతల యొక్క ఆశీర్వాదం లభిస్తుంది. మీకు కానీ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ చూడటం ఫస్ట్ టైం అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.